మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో వారాహి విజయయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో విడత యాత్రలో భాగంగా విశాఖలో పవన్ వైసీపీ పార్టీపై సీఎం జగన్ పై వైఎస్ ఫ్యామిలీపై చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 18వ తారీఖు మీడియా సమావేశంలో వైఎస్ ఫ్యామిలీపై పవన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సహజ వనరులను భూములను వైఎస్ ఫ్యామిలీ దోచుకుందని విమర్శించారు. వైఎస్ఆర్ తెలంగాణ పర్యావరణాన్ని నాశనం చేసి సహజ వనరులను దోచుకున్నారు. అలాగే ఆంధ్రాలో కూడా వైఎస్ జగన్ కూడా అక్రమంగా దోచేసుకుంటున్నాడు. అందుకే అప్పట్లో జగన్ ని వరంగల్ స్టేషన్ లో దిగుతుంటే తెలంగాణ విద్యార్థులంతా రాళ్లతో తరిమికొట్టారని పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వైసీపీ పెద్దలు వేల కోట్లు కింది స్థాయి నాయకులు కోట్ల మీద అవినీతి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు జరిగే తప్పులకు అధికారులు బాధ్యత వహించాల్సిందే అని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ సమస్య విషయంలో సీఎం జగన్ కేంద్రం వద్ద నోరు మెదపలేదని పవన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.